సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపల్ మండల పరిధిలోని గ్రామాల కార్యకర్తలతో మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి స్థానిక బాలాజీ గార్డెన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కానంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈరోజు దుబ్బాకలో కూడా మనం నిర్వహిస్తున్నాం. దుబ్బాక మండలం, దుబ్బాక మున్సిపాలిటీ చాలా రోజుల నుంచి మరి ఎన్నో ఉద్యమాలు చేసి దుబ్బాక నుంచి మరి ఈరోజు ఉద్యమంలో ఈరోజు రెండు సార్లు మీ అందరి కష్టఫలంగా మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి కష్టాతీతంగా ఈరోజు రెండోసారి కూడా ప్రభుత్వాన్ని మళ్ళీ రెండోసారి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇవాళ మీ కృషి వల్లనే ఇంతమంది మీద పై ఉన్నామంటే మీ అందరి కృషి వల్ల మీ కష్టాత వల్ల ఈరోజు మేము వేదిక ఉన్నామంటే ఆ కష్టం అందరినీ మా కార్యకర్తలే మా నాయకులు. మరి దాన్ని కూడా మనం ఎక్కడ కూడా మనం అందరం సుఖంగా ఉంటాము. మరి మన మరి గతంలో 50-60 వేలు చేసినట్టు తెలిసినాము. మరి ఈ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 70-80 సభ్యత్వాలు చేయాలని చెప్పి మనం అందరం కూడా గంగనం కట్టుకుంటుంటే అన్ని మండలాల నుంచి కూడా ఖచ్చితంగా మరి మనం ఏది ఏమైనా అన్ని గ్రామాల వారిగా మరి ఇప్పుడు సమీకరణ చేసుకుందాం. ఏ గ్రామంలో పోయినసారి ఎంత అయింది, మనం ఇప్పుడు ఎంత చేసుకోవాలి, మరి ఎంత చేసుకుంటే ఎవరో దీనికి కీలక బాధ్యత వహించాలి, ఇవన్నీ కూడా మనం మరి ఇప్పుడు మరి ఇంకొక విషయం కూడా మనం గుర్తించుకోవాలి. మొన్న భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అగ్రగామిగా నిలిచినాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం లేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే రైతుల సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రతి ప్రభుత్వానికి ఏదో ప్రాధాన్యత ఉంటాయి, ప్రయారిటీస్ ఉంటాయి. గత ప్రభుత్వాలకు ఏ ప్రాధాన్యత ఉండేదో ఏ ప్రయారిటీ ఉండేదో ఖచ్చితంగా పార్టీని ఒక పెద్ద స్థాయిలో తీసుకెళ్దాం. సభ్యత్వం కొరక మన మున్సిపల్ పరిధిలో పెద్ద స్థాయిలో ఉండాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.